हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। सो ई रोज मनम चेप्पुकोबोये टापिक इंजनीरिंग मेटीरियल्स लेदा मेटीरियल साइंस लो कुपोल ऑफ फर्नेस गुरिंची मनम ई रोज तेलुसुकोबोतुन्नाम। ब्रीफ गा प्रीवियस क्लास लो ब्लास्ट फर्नेस गुरिंची अंड मिगता बेसिक फर्नेस एवैते उन्नायो वाटन्निटि गुरिंची, कोटलिंग फर्नेस गुरिंची इवन्नी कूडा मनम చెప్పుకోవడం జరిగింది। సో అవన్నీ కూడా చూడండి, మా ఛానల్లో 350 వీడియోస్ ఉన్నాయి। సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని। అండ్ ఈరోజు టాపిక్ చూద్దాం, కుపోల ఆఫ్ ఫర్నెస్। నెక్స్ట్, సో మా వీడియోస్ అన్నీ కూడా studiesnet.com లో ఉంటాయి। ఈ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తే అందులో మా వీడియోస్ అన్నీ ఉంటాయి, మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి। లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది, సో విజిట్ చేయండి, మీకు కావాల్సిన వీడియోస్ అందులో మీరు చూడండి। నెక్స్ట్ ప్రీవియస్, సో ప్రొడక్షన్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ బై కుపోల ఆఫ్ ఫర్నెస్. కుపోల ఆఫ్ ఫర్నెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, క్యాస్ట్ ఐరన్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కుపోల ఆఫ్ ఫర్నెస్ అనేది వాడతాం, క్యాస్ట్ ఐరన్ని ప్రొడ్యూస్ చేయడానికి। సో కుపోల ఫర్నెస్ యొక్క లైన్ డయాగ్రామ్ ఇది। కుపోల ఫర్నెస్ యొక్క లైన్ డయాగ్రామ్ లో ఒక్కొక్క కాంపోనెంట్ మనం ఇప్పుడు చూసుకుందాం। సో ఇది స్టీల్ సెల్, ఇదంతా కూడా స్టీల్ సెల్, వెర్టికల్లీ ప్లేస్డ్ స్టీల్ సెల్। నెక్స్ట్ సెకండ్ది ఫైర్ బ్రిక్ లైనింగ్. సో ఫైర్ బ్రిక్ లైనింగ్ ఏంటి అంటే, లోపల ఉన్న టెంపరేచర్ బయటకు వెళ్ళిపోకుండా ఫైర్ బ్రిక్ లైనింగ్ అనేది మనం అరేంజ్ చేసుకుందాం। మూడవది విండ్ బాక్స్. సో ఇది విండ్ బాక్స్ అన్నమాట, అంటే ఎయిర్ సప్లై కావాల్సిన అరేంజ్మెంట్ ఆ బాక్స్కి మనం సప్లై చేస్తారు విండ్ బాక్స్ అనేది। టైర్స్ అంటే ఇక్కడి నుంచి ఈ ఫర్నెస్ లోపలికి ఏవైతే పాసెస్ ఉందో ఆ ఎయిర్ని పంపించడానికి పాసెస్ని టైర్స్ అంటారు। ఐదు స్లాగ్ హోల్. సో ఇక్కడి నుంచి వచ్చిన స్లాగ్ అంతా కూడా మనం రిమూవ్ చేయడానికి ఈ స్లాగ్ హోల్ అనేది వాడతారు। సిక్స్ ట్యాప్ హోల్. సో ట్యాప్ హోల్ అంటే వచ్చిన మోల్టన్ మెటల్ ఏదైతే ఉందో, అంటే మనకు కావాల్సిన క్యాస్ట్ ఐరన్ యొక్క మోల్టన్ మెటల్ ఏదైతే ఉందో అది ట్యాప్ హోల్ నుంచి బయటికి తీసుకుంటాం। ఛార్జింగ్ డోర్. సో ఏదైతే మనం ఇనిషియల్గా ఛార్జ్ చేస్తామో ఈ కోకు, లైము అండ్ ఐరన్ ఓరు ఇవన్నీ కలిపి ఛార్జింగ్ డోరు ఇక్కడి నుంచి మనం డ్రాప్ చేస్తాము। అండ్ ఛార్జింగ్ ప్లాట్ఫామ్. సో ఛార్జింగ్ ప్లాట్ఫామ్ మనకి ఏమంటే ఇది, సో ఇది ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేస్తాము కానీ దాని ముందు ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది ఛార్జింగ్ ప్లాట్ఫామ్ అవుతుంది మనకి। నెక్స్ట్ స్పార్క్ అరెస్టర్. సో స్పార్క్ అరెస్టర్ అంటే ఏవైతే ఇక్కడ నుంచి ఫ్యూమ్స్ వెళ్ళిపోతాయో ఆ ఫ్యూమ్స్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏదైనా అందులో ఏమైనా స్పార్క్స్ ఉండిపోతే అక్కడ ఇది అరెస్ట్ చేయడానికి ఈ స్పార్క్ అరెస్టర్ ఒక్కొక్క దాని గురించి మళ్ళీ చెప్పడం జరుగుతుంది। సో ఇక్కడ స్పార్క్ అరెస్టర్ మనకి టాప్లో ఉంటుంది అన్నమాట। నెక్స్ట్ టెన్ హార్ట్, అంటే మెయిన్ ఈ మోల్డెన్ మెటల్ అంతా కూడా ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి మనం ట్యాప్ హోల్ నుంచి బయటికి తీసుకుంటాం ఈ ఏరియాను మొత్తం హార్ట్ అని। ఓకే, ఇప్పుడు ఇందులో మనకి చూసుకున్నట్లయితే నాలుగు మెయిన్ జోన్స్ ఉంటాయి। సో ఆ జోన్స్లో రియాక్షన్స్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి। ఏంటేంటి అంటే ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేసిన దగ్గర నుంచి ఈ Z1 అన్నాం కదా, దీన్ని మనం ప్రీ హీటింగ్ జోన్ అంటాము, Z2 మెల్టింగ్ జోన్ అవుతుంది, Z3 రెడ్యూసింగ్ జోన్, Z4 కంబషన్ జోన్. సో ఈ నాలుగు జోన్లు మనకు మెయిన్, వాటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుంటాం। సో ఇది లైన్ డయాగ్రామ్ ఆఫ్ కుపోల ఆఫ్ ఫర్నెస్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కుపోల ఆఫ్ ఫర్నెస్ మెథడ్ అసలు దేని మీద, ఏ మెథడ్ మీద కుపోల ఆఫ్ ఫర్నెస్ వర్క్ చేస్తుంది? దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీమెల్టింగ్ ఆఫ్ పిగ్ ఐరన్ ఇన్ ఆర్డర్ టు రిఫైన్ ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ద క్యాస్ట్ ఐరన్. సో మనం క్యాస్ట్ ఐరన్ తయారు చేయడానికి పిగ్ ఐరన్ని రా మెటీరియల్ కింద తీసుకుంటున్నాం। సో రా మెటీరియల్ కింద తీసుకొని కుపోల ఆఫ్ ఫర్నెస్లో ఏం చేస్తున్నాం అంటే రీమెల్ట్ చేస్తున్నాం, అంటే దాన్ని మళ్ళీ మెల్టింగ్ చేస్తున్నాం। ఎందుకోసం మెల్టింగ్ చేస్తున్నాం అంటే దాని యొక్క ఇన్ ఆర్డర్ టు రిఫైన్, దాని యొక్క స్ట్రక్చర్ని కానీ లేదా ప్రాపర్టీస్ని కానీ రిఫైన్ చేయడం కోసం దాన్ని మెల్టింగ్ చేస్తాం ఆ పిగ్ ఐరన్ని। సో మెల్టింగ్ చేసి మనం క్యాస్ట్ ఐరన్ని తీసుకుంటున్నాం, డిఫరెంట్ డిఫరెంట్ రియాక్షన్స్ మనం ఫాలో అవుతూ
So idi cupola furnace yokka method. It is an alloy of iron and carbon percentage is more than 2%. So idi alloy and iron carbon ki rendu mix avutundi. So mix undadam valla and the carbon percentage edaithe undo adi 2% kana ekku untundi. So adi maniki cast iron avutundi. In case carbon percentage 2% kana takku unte manam em anukunnam స్టీల్ అనుకున్నాం. సో ఇది కార్బన్ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది, కార్బన్ పర్సంటేజ్ 2% కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది క్యాస్ట్ ఐరన్ అవుతుంది. అండ్ ఆ ఐరన్ ఒకటే కాకుండా ఎల్ఐ కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది. ఓకే, డిస్క్రిప్షన్ ఆఫ్ కుపోలో. సో కుపోలోని మనం దాని యొక్క స్పెసిఫికేషన్ కానీ దాని హైట్ డయామీటర్ కానీ ఎలా స్పెసిఫై చేస్తాము. కుపోలో మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏ వెర్టికల్ సిలిండర్ సెల్ మేడ్ అప్ ఆఫ్ స్టీల్ ప్లేట్స్. సో మనం అనుకున్నాం కదా ఇవి వెర్టికల్ స్టీల్ ప్లేట్స్. స్టీల్ ప్లేట్ సిలిండ్రికల్స్ మేడ్ అప్ ఆఫ్ 10-15 mm థిక్నెస్. దీని యొక్క థిక్నెస్ ఒక్కో దాని థిక్నెస్ 10-15 mm థిక్నెస్ ఉంటుంది. రివిటెడ్ ఆర్ వెల్డెడ్ టుగెదర్. సో అవి వెల్డింగ్ అయినా చేసి ఉంటాయి లేదా రివిటింగ్ అయినా చేసి ఉంటాయి, జాయిన్ అవ్వాలి కాబట్టి. సో అదే మన రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు. నెక్స్ట్, the shell is provided with the fire brick lining inside and the thickness of the lining is being about 25 cm. So manu ee lining anukunnam kada ee plate kit vai lining okku untundi. So aa lining enti ante idi plate aithe manaki idantha kuda lining kada. Ee lining manu em chestunte 25 cm thick lining anedi untundi. The shell is provided with a fire brick lining inside the and the thickness of the lining is about 25 cm. The diameter of the shell varying from 1-2 meters. So deen yokka diameter edaithe undo adi 1-2 meters, while its overall height being 4 times of the diameter, that is 4-8 meters. So deen yokka height vache sariki 4 to 4 times of diameter kanna 4 times untundi. So adi manam lekkesukunte manam em anukunnam 1-2 meters diameter anukunnam kada. సో హైట్ వచ్చేసరికి 4-8 meters ఉంటుంది. ఓకే, ఇప్పుడు డయామీటర్ హైట్ మనకు తెలిసింది. ద టాప్ ఆఫ్ ది షెల్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ క్యాప్ నోన్ ఎస్ స్పార్క్ అరెస్టర్. సో ఈ షెల్ మొత్తానికి ఈ టాప్ లో మనం ఒక కోన్ షేప్ ఒకటి ప్రొవైడ్ చేసుకున్నాం, దాన్నే మనం స్పార్క్ అరెస్టర్ అనుకున్నాం. ఓకే, లోవర్ మిడిల్ ఆఫ్ ది షెల్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ విండ్ ఛానల్ యాజ్ నోన్ ఎస్ టైర్ సిస్టమ్. సో మనం అనుకున్నాం కదా ఈ లోవర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది విండ్ ఛానల్ అనేది మనం అక్కడ అరేంజ్ చేసుకున్నాము. అది ఎందుకు అంటే ఆ ఎయిర్ అనేది సప్లై చేయడానికి, దాన్నే మనం టైర్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్, దేర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ స్లాగ్ హోల్ అండ్ ట్యాప్ హోల్. సో ఇక్కడ ప్రొవిజన్ ఏంటి, ఇది స్లాగ్ హోల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్లాగ్ ని రిమూవ్ చేయడానికి. అండ్ ఇదేంటి 6 ట్యాప్ హోల్. సో ట్యాప్ హోల్ ఏంటి, మోల్డెడ్ మెటల్ మనం రిమూవ్ చేసుకోవడానికి. The shell rests on a reinforced steel foundation while the bottom is of drop down type. So ఎప్పుడైతే ఇది మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ ఉందో ఈ మొత్తం మనం రిమూవ్ చేసుకోవచ్చు, డ్రాప్ డౌన్ చేసుకోవచ్చు ఈ బాటమ్ పోర్షన్ అంతా కూడా. ది సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. సో ఇప్పటి వరకు మనం మొత్తం కూడా ఏ దాని హైట్ ఎంత, డయామీటర్ ఎంత, మొత్తం అన్ని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు సీక్వెన్స్ ఏంటి ఈ కుప్పల ఫర్నెస్ వర్కింగ్ కి, అంటే ఇక్కడ 70% ఆఫ్ పిగ్ ఐరన్, 25% ఆఫ్ స్టీల్ స్క్రాప్, కోకు ప్లస్ లైము. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఛార్జ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఛార్జ్ చేసిన తర్వాత ఎయిర్ బ్లాస్టింగ్ అండ్ ఫైరింగ్ ఇన్ కుప్పల ఫర్నెస్. సో అప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ నుంచి ఎయిర్ పంపిస్తాము, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే ఈ ఫర్నెస్ స్టార్ట్ అవుతుంది కోక్తో. ఫర్నెస్ స్టార్ట్ అయ్యి టెంపరేచర్ ఎలా వెళ్తూ ఉంటే మనం కోక్ కూడా ఛార్జ్ చేస్తాం కాబట్టి, సో ఆ టెంపరేచర్ కూడా దానికి వచ్చి ఏమవుతుంది అంటే మనకి టెంపరేచర్ అనేది వస్తుంది. సో టెంపరేచర్ వస్తే ఆ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మెల్ట్ అయిందో ఆ మోల్టన్ మెటల్ ఐరన్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, మోల్టన్ మెటల్ ఐరన్ ట్యాప్ ఇంటూ ది ల్యాడ్ అండ్ క్యాస్ట్ ఐరన్ నుంచి మనం ఇక్కడ నుంచి తీసేస్తాం. డిఫరెంట్ రియాక్షన్స్ ఇక్కడ జరుగుతాయి. జరిగిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ లో వచ్చేస్తుంది డైరెక్ట్ గా తీసుకొని అది క్యాస్ట్ ఐరన్ కింద మనం ఆ పిల్లెట్స్ కానీ బాత్స్ కానీ మనం డ్రా చేసుకుంటాము. ఆ ల్యాడర్ లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కి పంపిస్తాము. అదే మనకి
cast iron. Idi dani yokka process. Next. So ipudu vachesariki operation of cupola. Cupola ela work chestundi step by step manam chuddam. Idi actually ga టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చారో సేమ్ అలాగే మీకు ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్ డౌన్ బాటమ్ ఈస్ బ్రాట్ టు పొజిషన్ అండ్ శాండ్ బెడ్ ఈస్ ప్రిపేర్డ్ ఓవర్ ఇట్. సో మనం అనుకున్నాం కదా ఈ బెడ్ ఏదైతే ఉందో ఈ బెడ్ని యాక్చువల్ పొజిషన్ తీసుకొచ్చి సో దాని మీద ఒక శాండ్ బెడ్ రెడీగా చేసి మనం పొజిషన్ తీసుకొస్తాం. సాఫ్ట్ వుడ్ అండ్ కోక్ ఈస్ ప్లేస్డ్ త్రూ ది then tapping hole and fire it is it lit. So manam em chestam ante ee edaithe manam techesamo aa bed ni akkada em chestam ante soft wood and coke rendu kuda ee tap hole nunchi deen meeda ready ga vesunchutam. So endukosam ante manam fire cheyali kabatti. After the charge which consists of pig iron, iron scrap, coke and flux is slowly dropped from the charging door. ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ సాఫ్ట్ వుడ్ కోకు ఈ ట్యాప్ హోల్ ద్వారా మనం ఇక్కడ ప్లేస్ చేసాము, ప్లేస్ చేసిన తర్వాత కొంచెం ఫైర్ అనేది అంటిస్తాము. సో అది ఫైర్ అవుతూ ఉంటుంది, అంటే ఇక్కడ ఫర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి మనం చార్జ్ చేస్తాము ఏదేది పిగ్ ఐరన్, స్టీల్ స్క్రాప్, లైమ్ స్టోన్, కోక్. సో చార్జింగ్ డోర్ అది ద చార్జింగ్ ఈజ్ యూజువల్లీ డన్ మాన్యువల్లీ. ఒక అది మనం మాన్యువల్ గా చార్జింగ్ అనేది చేస్తూ ఉంటారు. However, conveyor belt system of charging is also being used, updated many places in these days. So, ఇక్కడ మాన్యువల్లీ కాకుండా ఈ రీసెంట్ టైమ్స్ లో ఏంటి అంటే కన్వేయర్లు కూడా డైరెక్ట్ గా ఛార్జింగ్ కి యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఛార్జింగ్ చేసామో నెక్స్ట్ ద ఛార్జ్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో ఛార్జింగ్ ఎలా చేస్తాము అంటే 1000 కేజీస్ ఆఫ్ పిగ్ ఐరన్, 100 కేజీస్ ఆఫ్ కోక్, 40-50 కేజీస్ ఆఫ్ ఫ్లక్స్ అదే లైమ్ స్టోన్. వెన్ ద చార్జ్ ఈస్ బీయింగ్ డ్రాప్డ్ ఎట్ ది సేమ్ టైమ్ కవర్ ప్లేట్స్ ఆఫ్ ది టైర్స్ ఆర్ ఓపెన్డ్. సో ఎప్పుడైతే మనం చార్జ్ ఎలా చేసామో దీని యొక్క టైర్స్ యొక్క కవర్ ప్లేట్స్ ఓపెన్ చేస్తారు. ఎందుకు అంటే ఎయిర్ పాసేజ్ ఉండాలి కాబట్టి. సో దట్ ద న్యాచురల్ ఎయిర్ ఎంటర్స్ అండ్ దే ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ అబౌట్ 1 అవర్. సో ఎప్పుడైతే ఈ చార్జ్ చేసినప్పుడు మనం ఈ టైర్స్ ని ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేస్తే ఎయిర్ అనేది ఇలా లోపలికి వెళ్ళి ఒక 1 అవర్ వరకు ఆ ఎయిర్ అనేది వెళ్తూ ఉంటుంది, న్యాచురల్ ఎయిర్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆఫ్టర్ దిస్ కన్వేయర్ ప్లేట్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ బ్లోవర్ ఈజ్ స్టార్టెడ్ టు ప్రొవైడ్ ఎ నెసెసరీ అమౌంట్ ఆఫ్ ఎయిర్ విత్ రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ పిగ్ ఐరన్. సో ఎప్పుడైతే మనకి డైరెక్ట్ గా కొంత 1 అవర్ అయిన తర్వాత మనం ఆ టైర్స్ ని ఆ ఎయిర్ ని ఆపేసిన తర్వాత అప్పుడు బ్లోవర్స్ స్టార్ట్ చేస్తారు దానికి కావాల్సిన ఎయిర్ ని సర్క్యులేట్ చేయడం కోసం. అమౌంట్ ఆఫ్ ఎయిర్ విత్ రైజ్ ఆఫ్టర్ దిస్ కన్వేయర్ ప్లేట్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ బ్లోవర్ ఇస్ స్టార్టెడ్ టు ప్రొవైడ్ నెసెసరీ అమౌంట్ ఆఫ్ ఎయిర్ విత్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ పిగ్ ఐరన్. ఆ పిగ్ ఐరన్ కావాల్సిన టెంపరేచర్ ని రైజ్ చేయడం కోసం బ్లోవర్ ని రన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇట్ స్టార్ట్స్ మెల్టింగ్. సో ఎప్పుడైతే అది టెంపరేచర్ రైజ్ అవుతుందో ఆ పిగ్ ఐరన్ కాస్త మెల్టింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇట్ మిక్సెస్ విత్ ఫ్లక్స్ ఆఫ్ ది చార్జ్ అండ్ ట్రికల్స్ డౌన్ ది లాస్ట్లీ కలెక్ట్స్ అబౌవ్ ది శాండ్ బెడ్. సో ఎప్పుడైతే ఈ లైమ్ స్టోన్, ఫ్లక్స్, మనం స్క్రాప్ ఇవంతా కూడా వేసాం కదా, సో వేసినప్పుడు అది మెల్ట్ అవుతుంది కదా, ఆ రెండు కూడా మిక్స్ అయ్యి ఏమవుతుంది అంటే ఇలా కిందకు వచ్చేసరికి ఇక్కడ మనకి శాండ్ బెడ్ మీద మనకు కలెక్ట్ అవుతుంది అన్నమాట. The temperature and chemical reactions is given as follows. So, దీని యొక్క మొత్తం కూడా అంటే మనకి ఈ చివరి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కెమికల్ రియాక్షన్స్ మొత్తం జరిగి మనం ఏం చేస్తున్నాము, రీమెల్టింగ్ చేస్తున్నాము అండ్ ఆ స్ట్రక్చర్స్ ని, ప్రాపర్టీస్ ని రిఫైన్ చేస్తున్నాము. సో రిఫైన్ చేసి ఈ రియాక్షన్స్ అన్ని జరిగి ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మోల్టన్ మెటల్ ఇలా ఈ ట్యాప్ హోల్ ద్వారా బయటకు తీసుకొని క్యాస్ట్ ఐరన్ ద్వారా క్యాస్ట్ ఐరన్ ని మనం తీసుకుంటున్నాం. ఆ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయి, ఫస్ట్ది స్టాక్ జోన్ లో టెంపరేచర్ అండ్ రియాక్షన్స్ ఉంటాయి, రియాక్షన్స్ ఇక్కడ ఉండవు. అండ్ ప్రీహీటింగ్ జోన్ లో కూడా టెంపరేచర్ బేస్డ్ ఉంటుంది కానీ రియాక్షన్స్ ఉండవు. మెల్టింగ్ జోన్ లో రియాక్షన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ రైజింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ రిడ్యూసింగ్ జోన్ లో కూడా టెంపరేచర్ ఉంటుంది అండ్ రియాక్షన్స్ కూడా అక్కడ ఉంటాయి. అండ్ కంబషన్ జోన్ లో కూడా, సో మనం ఇక్కడ అనుకున్నాం కదా Z1, Z2, Z3, Z4, సో వీటి గురించి
నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో కంబషన్ జోన్ లో కూడా టెంపరేచర్ ఉంటుంది అండ్ రియాక్షన్స్ కూడా టేక్స్ ప్లేస్ అవుతాయి. అండ్ ఇక్కడ క్రూసిబుల్ జోన్ లో అయితే ఓన్లీ టెంపరేచర్ ఉంటుంది, రియాక్షన్స్ ఏమీ అక్కడ అవ్వవు అన్నమాట. సో ఇది బేసిక్ గా ఒక కుబోలో ఫర్నెస్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో మీకు నెక్స్ట్ సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ని మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్.